ఎన్నికల్లో డిపాజిట్లను కోల్పోవడాన్ని అభ్యర్థులు అవమానకరంగా భావిస్తారు పోలై చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో కనీసం ఆరింట ఒక వంతు ఓట్లు సాధించి డిపాజిట్లను దక్కించుకోవడాన్ని ఒకంత గౌరవంగా చూస్తారు పంతొమ్మిది వందల యాబై ఒకటిలో తొలి లోక్సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా సార్వత్రిక ఎన్నికల్లో డెబ్బై ఒక్క వేల మందికి పైగా అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోయారు పంతొమ్మిది వందల ఒకటితో పోలిస్తే డిపాజిట్లు కోల్పోతున్న అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తొలి లోక్సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా డెబ్బై ఒక్క వేల మందికి పైగా అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోయారు ఇప్పటి వరకు దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొంభై నూట అరవై మంది అభ్యర్థులు పోటీ పడగా వారిలో డెబ్బై ఎనిమిది శాతం అంటే డెబ్బై రెండు వందల నలభై ఆరు మంది డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు పోలై అయ్యే మొత్తం ఓట్లలో ఆరింట ఒకవంతు కూడా రాకపోతే ఆ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినట్లు లెక్క నామినేషన్ సమయంలో డిపాజిట్ చేసే మొత్తాన్ని అభ్యర్థికివ్వకుండా ట్రెజరీకి తరలిస్తారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎనభై ఆరు శాతం అభ్యర్థులకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి ఎన్నికల్లో డిపాజిట్లను కోల్పోవడాన్ని అభ్యర్థులు అవమానకరంగా భావిస్తారని కనీసం ఆరింట ఒకవంతు ఓట్లు వచ్చి డిపాజిట్లు దక్కించుకోవడాన్ని ఒకంత గౌరవప్రదంగా చూస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రెండు ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలో ఒకటైన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ భారీగా డిపాజిట్లు కోల్పోయింది బిఎస్పీ తరపున పోటీ చేసిన మూడు వందల ఎనభై మూడు మంది అభ్యర్థుల్లో మూడు వందల నలభై ఐదు మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి కాంగ్రెస్ బరిలో నిలిపిన నాలుగు వందల ఇరవై ఒక్క మందిలో నూట నలభై ఎనిమిది మందికి ఇదే పరిస్థితి ఎదురైంది నలభై తొమ్మిది స్థానాల్లో సిపిఐ పోటీ చేయగా నలభై ఒక్క మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు లోక్సభ ఎన్నికల్లో పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు మంది అభ్యర్థులు బరిలోకి దిగగా ఏడు వందల నలభై ఐదు మంది అంటే నలభై శాతం డిపాజిట్లు కోల్పోయారు ఆ తర్వాత డిపాజిట్లను కోల్పోవడం అనేది క్రమక్రమం పెరుగుతూ నాటి పదకొండవ లోక్సభ ఎన్నికల్లో తొంభై ఒక్క శాతం మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి రెండు వేల తొమ్మిదిలో ఎనభై ఐదు శాతం మందికి ఈ పరిస్థితి ఎదురైంది రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక్క మంది పోటీ చేస్తే ఏడు వేల మంది అభ్యర్థులు అంటే ఎనభై నాలుగు శాతం మంది డిపాజిట్లు ట్రెజరీకి చేరాయి చరిత్రను చూస్తే స్వతంత్ర ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల కన్నా జాతీయ పార్టీల నుంచి బరిలోకి దిగే అభ్యర్థులు తమ డిపాజిట్లను దక్కించుకుంటున్నారు మంది కోల్పోయారు కేవలం పద్నాలుగు శాతం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తొమ్మిది శాతం మంది జాతీయ పార్టీ అభ్యర్థులకు ఈ పరిస్థితి ఎదురైంది అయితే రెండు వేల తొమ్మిదిలో మాత్రం ఈ పరిస్థితి పునరావృతం కాలేదు పదహారు వందల ఇరవై మూడు మంది జాతీయ పార్టీల తరపు నుంచి పోటీ చేస్తే ఏడు వందల డెబ్బై తొమ్మిది మందికి అంటే నలభై ఏడు శాతం మందికి డిపాజిట్లు దక్కలేదు తొలి లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ సమయంలో అభ్యర్థి ఈసీకి సమర్పించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ ఐదు వందల రూపాయలుగా ఉండేది ఎస్సీ ఎస్టీలకు అందులో సగం అంటే రెండు వందల యాభై రూపాయలుగా ఉండేది క్రమంగా సెక్యూరిటీ డిపాజిట్ ను ఎన్నికల సంఘం పెంచుతూ వచ్చింది ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో జనరల్ అభ్యర్థులు ఇరవై ఐదు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పన్నెండు వేల ఐదు వందల రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్ గా సమర్పించాల్సి ఉంది అదే అసెంబ్లీ ఎన్నికలకైతే జనరల్ అభ్యర్థులు పది వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఐదు వేల రూపాయలను ఎన్నికల అధికారులకు సమర్పించాలి ఎన్నికల్లో గెలిచి ఎన్నికల తేదీ ముందు అభ్యర్థి చనిపోయినా నిర్దేశిత తేదీలోగా నామినేషన్ ఉపసంహరించుకున్న ఆ మొత్తాన్ని ఈసీ అభ్యర్థికి తిరిగిస్తుంది లేదా నియోజకవర్గంలో పోలైన చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో ఆరింట వంతు కన్నా ఎక్కువ వచ్చినా సెక్యూరిటీ డిపాజిట్ ను తిరిగి ఇచ్చేస్తుంది ఆరింట ఒక వంతు కన్నా తక్కువ ఓట్లు వస్తే మాత్రం డిపాజిట్ గల్లంత అవుతుంది ఎన్నికల్లో పోటీ చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్లు అడ్డుకావని సమాజంలో ధనిక పేద వంటి అన్ని వర్గాల వారు పోటీ చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు నామినేషన్ల సమయంలో సమర్పించే డిపాజిట్ల మొత్తం పేద ప్రజలు కూడా భరించే స్థాయిలో ఉండటంతో రాజకీయాల్లో పోటీ చేయాలన్న ఆసక్తి భారత్లో బాగానే ఉందని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుశీల రామస్వామి చెప్పారు చాలా సందర్భాల్లో ఎక్కువ మంది స్వతంత్రులు పోటీ చేయడం వల్ల ఇతర పార్టీల ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు